नमस्ते एसआर 70 की स्वागत ना पेर शबाना वच्चीरानी वैद्यम तो निंडु प्राणालनु बलिगोन्ना पीएमपी वैद्युडु बंधुलु तमकु न्यायं जरगालंटू क्लिनिक वद्दा धर्ना रास्ता रोको तिरुपति जिल्ला सत्यवेडु सत्यवेडु पट्टण परिधिलो उन्नटुवंटि सिटी क्लिनिक विजयभास्कर रावु एमडी एएमपी एनपी चिल्ड्रन्स वैद्युडु अनि बोर्डु पेट्टुकोनी वच्चीरानी वैद्यम तो चिन्नपिल्लल वैद्य निपुणुलु अंटू క్లినిక్ వచ్చిన రోగుల నుండి వేలాది రూపాయలు గుంజుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు అంటూ సిపిఎం నాయకులు రమేష్ వెంకటాచలములు ఆరోపించారు. కన్నవరం గ్రామానికి చెందిన తిరుమలరావు అలియాస్ విలియమ్స్ వయసు 55 పాస్టర్కు ఆరోగ్యం బాగోలేక సిటీ క్లినిక్కు వచ్చారు. అధిక మోతాదులో ఇంజెక్షన్ వేయడంతో అది వికటించి నోట్లో నురుగు వచ్చి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు అతని క్లినిక్ వద్ద ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. అతనిపై కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. బాధితుల బంధువులు ప్రజా సంఘ నాయకులు సిటీ క్లినిక్ వద్ద ధర్నా రాస్తా రోకో చేస్తూ ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి విషయం తెలుసుకున్న సిఐ శివకుమార్ రెడ్డి ఎస్ఐ పురుషోత్తం రెడ్డి అతనిపై చట్టపరమైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా రాస్తా రోకో విరమించారు. సత్వేడులో విజయ్ భాస్కర్ అనే డాక్టరు అసలు ఆయన చదివినాడో లేదో కానీ ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ లో మొదట్లో 20 రూపాయలు ఫీజులు అని చెప్పి ఈరోజు 1000 రూపాయలు ఫీజు ఏ పేషెంట్ చూసినా ఇక్కడికి వచ్చేటట్టు వరవడిగా కొనసాగుతూ ఉంది. ఆ వరవడి కొనసాగించడంలో చిల్డ్రన్స్ డాక్టర్గా పేరు గాంచినటువంటి విజయ్ భాస్కర్ ఆయన చిల్డ్రన్స్ డాక్టర్ చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే పెద్దవాళ్ళు కూడా ట్రీట్మెంట్ చూస్తూ ఉన్నాడు. ఈ పెద్దవాళ్ళు వికటించి ఇప్పటిదాకా 4 చనిపోయడం జరిగింది. ఈ 4 చనిపోవడం కూడా వాళ్ళ పేరెంట్స్ ఎస్టీలు ఎస్సీలు బీసీలు సంబంధించిన వాళ్ళు వెనకబడిన వారిని బెదిరించి అదిరించి పోలీసు వారిని లోగొట్టుకొని ఘటన జరిగాయి. ఇప్పుడు విలియమ్స్ కుటుంబం నిన్న రాత్రి ప్రయాణంలో ఆయనకి ఆవేశం ఆయాసం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన హైడోసు మందులు ఇచ్చి నీకు సుమారు అయిపోతుంది ఎక్కడ వెళ్ళవద్దు అని చెప్పి వాళ్ళ భార్యని మెప్పి చెప్పి 2000 రూపాయలు అధిక ఫీజు వసూలు చేసుకొని దాంట్లో ఏ ఇంజెక్షన్ వేసినాడని కూడా రాయకుండా అదేవిధంగా మళ్ళా 9 గంటల కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం జరిగింది. దాంట్లో భాగంగానే 3 ఇంజెక్షన్లు వేశాడు. దాంట్లో ఏ ట్యాబ్లెట్ ఇచ్చాడో వికటించి ఆయన విషం ఫామ్ కొరికితే విషంలాగా నురుగు వచ్చి చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కోసం ప్రాణం ఉందో లేదని చివరి దాకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రాణం విడిచాడు. ఆ డాక్టరు ఈ ట్రీట్మెంట్ ఎందుకు చూశాడని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చనిపోయిన కుటుంబానికి కానీ చనిపోయిన వ్యక్తిని కానీ ఇక్కడున్నటువంటి డాక్టరు అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సంప్రదించాలని నేను చేసినటువంటి ట్రీట్మెంట్ మంచిదని ఇంతవరకు ఆయన బయటికి రాల. ఆయనకి గతంలో 4 కాబట్టి ఈ సత్యవేడులో అమాయకులు కాబట్టి మనల్ని ఏం చేయలేరని చెప్పి భావన ఉంది. ఆ భావన ద్వారానే ఈయన ఇలాగా ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏదైనా అతన్ని అడగడానికి వస్తే మనుషులు పెట్టి మీడియా వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం కూడా గత ఈ 9 గంటల సమయంలో జరిగింది.